హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను 5 నవంబర్ 2023 ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను. ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న. ఆంజనేయుడు, భీముడు, పవనసుతుడు, వాయునందనుడు, ఒకటి నిలువు, తీరు, ధోరణి అంటే వాలకం, వాలకం, రెండు నిలువు, సంఖ్య, నంబరు, మూడు నిలువు, నలగొట్టగా బాగా చితికిపోయినది, నుజ్జు లేదా నుగ్గు లేదా నుసి, నుజ్జు, నుగ్గు లేదా నుసి. నాలుగు అడ్డము, కీడు, ప్రమాదం, ముప్పు, నాలుగు నిలువు, ఈ చెట్టు దుర్బలంగా ఉంటుంది, పైకి ఎక్కి కాయలు కోయటం ప్రమాదం, మునగ, ఐదు నిలువు, కొండ కాలువ, వంక, వాగు, ఆరు అడ్డం, వర్షం, వాన, ఆరు నిలువు, అలవాటు, రివాజు, వాడుక, ఏడు అడ్డం, పులిహోర, తాలింపులో ఇది కొంచెం వేస్తే రుచి, వాసన, అదుర్స్, ఇంగువ, ఏడు నిలువు, సోమవారం, ఇందువారం, ఎనిమిది నిలువు, వలువ, వస్త్రం, తొమ్మిది అడ్డము, ఆందోళనతో హడావుడిగా అంటే కంగారుగా అని, ఆందోళనతో హడావుడిగా కంగారుగా. పది నిలువు, ఖరం, గాడిద, పదకొండు నిలువు, పైరులోని కసవు, గడ్డికి జంట పదం, గాదం, పన్నెండు అడ్డము, ప్రశ్నించకూడదు, అడుగరాదు, పదమూడు నిలువు, అశ్వత్థం అంటే రావి, పద్నాలుగు అడ్డము, చితగొట్టు, దంచు, పదిహేను నిలువు, చిన్న చూపు, చులకన,
పదహారు అడ్డము కళ్యాణం వివాహం. పదిహేడు అడ్డము ఎక్కువగా ఇచ్చేది అధికం అదనం అని అదనం. పదిహేడు నిలువు అక్క అగ్రజ. పద్దెనిమిది నిలువు కుమార్తె నందిత. పంతొమ్మిది అడ్డము తీగ లత. ఇరవై నిలువు తరువులో మూడింట రెండొంతులు. తరువు అనే పదంలో రెండొంతులు రాయమంటున్నాడు, అంటే ఇక్కడ తరు అని రెండు అక్షరాలు తరు. ఇరవై ఒకటి అడ్డము మూడు త్రీ. ఇరవై రెండు నిలువు జామాత అల్లుడు. అల్లుడు. ఇరవై మూడు అడ్డము సూర్యుడు దినకరుడు. దినకరుడు. ఇరవై నాలుగు నిలువు భూమి పుడమి వసుధ. ఇరవై ఐదు అడ్డము కంటకం ముళ్ళు. ఇరవై ఆరు అడ్డము ప్రజలు జనులు అంటే జనత. ఇరవై ఏడు నిలువు ఆమని ననకారు. ననకారు. ఇరవై ఎనిమిది అడ్డము పశువులు వికృతి పశువు. వికృతి పదము పశువు అని. ఇరవై ఎనిమిది నిలువు హరిద్రం కుంకుమకు జంట పదం పసుపు. పసుపు. ఇరవై తొమ్మిది అడ్డము అడ్డం ఇరవై ఒకటితో అమాత్యుడు. అడ్డం ఇరవై ఒకటి త్రీ వచ్చింది. అమాత్యుడు అంటే మంత్రి, ఇక్కడ మమ్ మంత్రి. ముప్పై నిలువు సమయం వేళ. ముప్పై ఒకటి అడ్డము అమృతం సుధ. ముప్పై రెండు నిలువు గంధం చందనం. ముప్పై మూడు అడ్డము రాక్షసి గయ్యాలి అంటే రాకాసి. ముప్పై మూడు నిలువు రాతి పాత్ర చిప్ప రాచిప్ప. రాచిప్ప. ముప్పై నాలుగు నిలువు శుక్లపక్షం అంటే శీతపక్షం. శీతపక్షం. ముప్పై ఐదు అడ్డం కలగలపడం జతకూర్చడం మేళవింపు. ముప్పై ఐదు నిలువు
నాణ్యమైన ఉత్తమ రకం మేలిమి. ముప్పై ఆరు నిలువు చోద్యం విచిత్రం వింత. ముప్పై ఏడు అడ్డము నమస్కారం వందనం. ముప్పై ఎనిమిది అడ్డము వేగంగా పరుగెత్తే ఓ అడవి జంతువు చిరుతపులి. ముప్పై తొమ్మిది నిలువు మహిళ అంటే లలన. నలభై అడ్డము నెపం మిష. నలభై ఒకటి నిలువు ప్రాతకాలాన్ని గుర్తు చేసే అమ్మాయి పేరు తలకిందులుగా ఉష. తలకిందులుగా అన్నాడు కాబట్టి ఇలా రివర్స్గా పైకి రాయాలి. నలభై రెండు అడ్డము బలపానికి జత పలక. నలభై రెండు నిలువు శక్తి సత్తువ పస. నలభై మూడు నిలువు పిండి వంటలతో భోజనం విందు. నలభై నాలుగు అడ్డము పదిహేను రోజుల్లో పక్షంలో. నలభై ఐదు అడ్డము అర్చన ఆరాధన ఉపాసన. నలభై ఆరు అడ్డము చెర ఖైదు. అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్. ఈ పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.